హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రవీణ్ సోడవర్పు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్. సో ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ యాంకిల్ స్ప్రెయిన్. సో ఈ యాంకిల్ స్ప్రెయిన్ అనేది ఎలా అవుతుంది, ఈ యాంకిల్ స్ప్రెయిన్ అయినప్పుడు లక్షణాలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయంలో మాట్లాడుకుందాం. సో ఈ యాంకిల్ స్ప్రెయిన్ అంటే మన చీలమండ గాయం. సో ఈ గాయం ఎలా అవ్వచ్చు, మనం పరిగెత్తుతున్నప్పుడైనా, లేదా ఫాస్ట్గా నడుస్తున్నప్పుడైనా, మెట్లు దిగుతున్నప్పుడైనా, లేదా ఏమైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మన యాంకిల్ ట్విస్ట్ అవడం అనేది జరుగుతుంది. అలా ట్విస్ట్ అయినప్పుడు ఈ యాంకిల్ దగ్గర ఒక లిగమెంట్స్ అవన్నీ స్ప్రెయిన్ అవ్వచ్చు, లేదా బోన్ కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. సో ఇలాంటప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, మన యాంకిల్ దగ్గర వాపు రావడము, చాలా నొప్పి వేయడము, చిన్న బరువు కూడా మనం బరువు వేయలేకపోవడము, నడవడానికి ఇబ్బంది అవడం, ఇవన్నీ లక్షణాలు అనేవి ఉంటాయి. సో ఇలా యాంకిల్ స్ప్రెయిన్ అయి ఉండొచ్చు అన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించుకోవడం అత్యవసరం. మీరు ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒక ఎక్స్రే చేయిస్తాం. ఎక్స్రేలో మనకి ఎముక ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అనేది చూస్తాము. ఆ ఎముక ఫ్రాక్చర్లో కూడా ఫ్రాక్చర్ మధ్యలో, ఆ ఇరిగిన ఎముకల మధ్యలో గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసి ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేస్తాం. ఎముక ఫ్రాక్చర్ ఉంటే, దాని గ్యాప్ తక్కువ ఉంటే ప్లాస్టర్తో కూడా మనం మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఎముక ఫ్రాక్చర్ అయ్యి గ్యాప్ ఎక్కువ ఉంటే దానికి సర్జరీ పడే అవకాశం ఉంటుంది. అదే ఎముక ఫ్రాక్చర్ లేదనుకోండి, అప్పుడు ది యాంకిల్ స్ప్రెయిన్ అంటాం. అలాంటప్పుడు మనము మెడికేషన్స్ ఇచ్చి రెస్ట్, అంటే మనం దాని మీద బరువు వేయకుండా నడవడం చేయకుండా ఉండడం, దానికి మనము యాంకిల్ బ్రేస్ లేదా స్ప్లింటేజ్ ఇవ్వడం, దానికి ఐస్ పెట్టడం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ పెట్టడం, లింబ్ ఎలివేషన్ అంటే ఫుట్ని మన కాలుని ఎత్తువ పెట్టి వాపు అంతా తగ్గించడానికి ప్రయత్నిస్తాం. అవన్నీ మెడికేషన్స్ వాడుతూ అవన్నీ మనం నొప్పిని తగ్గిస్తే దాని తర్వాత మళ్ళీ రివ్యూ చేసినప్పుడు యాంకిల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ మనం మూమెంట్ స్టార్ట్ చేసి మెల్లగా బరువు వేయడం అనేది స్టార్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.